Use earphones for better experience. ఆ దొంగ పాటలు నమ్మకండి, పాడవుతారు. అక్కడ చెప్పే పాటలు ఎలా ఉంటాయి? గాల్లో తేలినట్టు. ఇది గాల్లో ఎవడ తేలుతాడండి? న్యూటన్ గ్రావిటీకి వ్యతిరేకం ఆ పాట. గాల్లో తేలినట్టు స్పూన్ టన్ను బరువు అయిపోయింది, ముఖం అయిపోయింది, రోగం వచ్చింది. గుర్తెట్టుకో, ఏమైపోయింది? ఈ చెత్తలేసనలన్నీ వినేంగా విన్నాంగా మారకముందు. నా చిన్నప్పుడు ఒక పాట ఉంటుందండి, అది నేను 8th క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది. అది గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్ట్ రా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే జీవితానికి బూస్ట్ రా, బూస్ట్ రా, గడదు గుడ్డ పరస గాలి. మేము ఆ రోజుల్లో ఆ పాట ఎలా రాసామంటే, ఆ టైంలో మేము అలా వెళ్తున్నప్పుడు గోదావరి గొట్టుకెళ్ళాం, గొట్టు దగ్గర కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ఏమైంది సార్ అంటే, అలా చూస్తున్నాను, అలా చూస్తూ ఉండగా గోదావరి గొట్టు మీద, చెప్పండి ఏం కనబడుతుంది మీకు తెలుసు? చెట్టు కనబడుతుంది. చెట్టు మీద ఇంకేం కనబడుతుంది? పిట్ట కనబడుతుంది. పిట్ట మీద అంటే ఆ పిట్టకు ఒక హృదయం ఉంది, ఆ హృదయంలో ఏముందని అనుకున్నాను. అప్పుడు వచ్చింది ఆ పాట. ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈ కందిరీగల పిట్టల కోసం రాయరు తప్ప మన బతుకుల కోసం రాసినోడు ఎవడైనా ఉన్నాడా? రాయరు, రాయడం రాదు. ఈ లోకపు కవులు మనల్ని పాడు చేయడానికి తప్ప మన బాగు చేయడానికి కాదు. అందుకే బైబిల్కి హృదయం ఉంటే, ఆ హృదయ స్పందన సంగీతమైతే అది బైబిల్ కీర్తనలు అవుతుంది అన్నాడు కవి. ఆ హృదయంలో ఇంత ఓదార్పు మనకుంటే ఇలాంటి కీర్తనలు నిర్లక్ష్యం చేయకండి, చదువుతాం. ఈ సినిమా పాటలు చెత్త ఇవన్నీ కాదండి, ఈ కీర్తనలు చదవండి. ఈ మనకు పాఠాలు సినిమా పాటలు ఏమి నేర్పుతాయండి? ఘంటసాల దగ్గర నుంచి నేర్పింది ఏంటంటే పిట్టల సాంగ్లు కదండి మనకు నేర్పింది. ఘంటసాల గారి పాట ఏంటండి? ముగించేస్తానులేండి. ప్రసంగికులకు ఒక టెక్నిక్ ఉంటుందట, ప్రసంగం అంతట్లో నచ్చే మాట ఏంటి చెప్పనా? ముగించేస్తానన్న మాట నచ్చుతుందట. ఏమాట? అదో టెక్నిక్. అది నిజంగానే ముగించేస్తాను మీ మీద ఒట్టు, నిజంగానే ముగించాను. అయిపోయింది. మళ్ళీ ఇది ఒక తిక్కల ప్రశ్న అడుగుతారు, థియోలాజికల్ క్వశ్చన్లో. ఏదో ఒట్టేయకూడదండి, ఒట్టేయొద్దని బైబిల్లో లేదు. నువ్వు మాట మీద నిలబడే అవ్వారం కాదు కనుక ఒట్టేయొద్దు అన్నాడు ఆయన. ఒకవేళ అడిగితే క్రొత్త నిబంధనలు, మాట ఇవ్వు, మాట ఇచ్చే ముందు నిలబడదంటే ఇవ్వు. అది మా ఒట్టే చెబుతున్నా, ముగించేస్తా. విషయం మనం ముందుకెళ్తున్నప్పుడు అక్కడ రాయబడిన విషయం చూడండి. ఘంటసాల దగ్గర నుంచి సినిమా సాంగ్లు మనకి ఏమి నేర్పించేయండి? ఘంటసాల గారు కానీ ఆ రచనలో కానీ మీరు చూడండి, ఏం ఉసిపోక ఈ కవులు ఎక్కడికి వెళ్తారంట? ఎలా రాశారు సార్ మీరు పాటని? సీరియస్గా ఎలా నోసుల దగ్గర, అదే మూతుల దగ్గర మైకులు పెట్టేస్తే అలా సీరియస్గా మనకి ఎలా కూర్చొని ఆ TV9లో అండ్ టీవీలో కూర్చొని ఇలాగా ఇలా చైర్ మీద ఎలాగో తిరిగి తిరిగి సీరియస్గా మనం చెప్తున్నాం. మేము ఆ రోజుల్లో ఆ పాట ఎలా రాసామంటే, ఆ టైంలో మేము అలా వెళ్తున్నప్పుడు గోదావరి గొట్టుకెళ్ళాం, గొట్టు దగ్గర కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ఏమైంది సార్ అంటే, అలా చూస్తున్నాను, అలా చూస్తూ ఉండగా గోదావరి గొట్టు మీద, చెప్పండి ఏం కనబడుతుంది మీకు తెలుసు? చెట్టు కనబడుతుంది. చెట్టు మీద ఇంకేం కనబడుతుంది? పిట్ట కనబడుతుంది. పిట్ట మీద అంటే ఆ పిట్టకు ఒక హృదయం ఉంది, ఆ హృదయంలో ఏముందని అనుకున్నాను. అప్పుడు వచ్చింది ఆ పాట అనగానే, సార్ వా వాట్ ఏ రైటర్ సార్ మీరు అంటాం. మనకి మనకు రూపకలంకారం ఏంటి చెప్పనా? ఆ చెట్టు మీద ఉన్న పిట్ట పిట్ట కాదు, అది ఏ పిట్టో మనకు బాగా తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈ కందిరీగల పిట్టల కోసం రాయరు తప్ప మన బతుకుల కోసం రాసినోడు ఎవడైనా ఉన్నాడా? రాయరు, రాయడం రాదు. ఈ లోకపు కవులు మనల్ని పాడు చేయడానికి తప్ప మనల్ని బాగు చేయడానికి కాదు. ఇదిగో ఇక్కడ యథార్థమైన ఆత్మపూర్ణైన కవులు ఉన్నారు, ఇవి చదవండి బాగుపడతారు. ఆ దొంగ పాటలు నమ్మకండి, పాడవుతారు. అక్కడ చెప్పే పాటలు ఎలా ఉంటాయి? గాల్లో తేలినట్టు. ఇది గాల్లో ఎవడ తేలుతాడండి? న్యూటన్ గ్రావిటీకి వ్యతిరేకం ఆ పాట. గాల్లో తేలినట్టు స్పూన్ టన్ను బరువు అయిపోయింది, ముఖం అయిపోయింది, రోగం వచ్చింది. గుర్తెట్టుకో, ఏమైపోయింది? ఈ చెత్తలేసనలన్నీ వినేంగా విన్నాంగా మారకముందు. నా చిన్నప్పుడు ఒక పాట ఉంటుందండి, అది నేను 8th క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది. అది గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్ట్ రా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే జీవితానికి బూస్ట్ రా, బూస్ట్ రా, గడదు గుడ్డ పరస కాలి. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? సోది ఇదంతా గుర్తెట్టుకోండి. మనకు భగవంతుడు ఉండాలి, భగవంతుడి జీవితంలో. ఆ భగవంతుడి జీవితంలో మనం తూగుతూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, బైబుల్ రచనలు చదవండి. పిల్లలారా, దేవుని కుమారులారా, నాతోటి వయస్కులారా, మీ అందరికి చెప్తున్నాను, బైబుల్ రచనలు చదవండి, మన జీవితాన్ని బాగు చేస్తుంది. దావీదు చూడండి మనకి ఎంత ఇన్స్పిరేషన్గా ఉన్నాడో, చిన్నప్పటి నుంచి రాజు వరకు ఎలా ఎదిగాడు చూడండి, ఎనిమీస్ని కూడా ఎలా వ్యతిరేకించి ఎలా ఆన్సర్ చేస్తున్నాడు చూడండి. దావీదు చెప్పేశాడు, ఆయన ఉన్నాడు.